పేరు జనార్దన్ అండి. నేను రాయలసీమ నుంచి వచ్చిన ఎన్ఆర్ఐని. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ డివైడింగ్ క్యాపిటల్స్ ఇంటూ 3 అనే డిసిషన్ని సపోర్ట్ చేస్తున్నాము మనస్ఫూర్తిగా. ఎందుకంటే రెండు కారణాలు. అమరావతి అక్కడ అనౌన్స్ చేసినప్పుడు నా వరకు నేను ఫీల్ అయింది ఏంటంటే అవన్నీ మనకి రాయలసీమ మన ఆంధ్రప్రదేశ్కి ఆ పొలాలు రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటారు కదా, అవి ఎంతో సారవంతమైన పొలాలు. సో 3 పంటలు ఇచ్చే పొలాలు, అలాంటి పొలాల్ని కమర్షియల్ క్యాపిటల్గా కన్వర్ట్ చేయడం అనేది వెరీ ఫుల్లీ డెసిషన్. సో ఇంతవరకు ఏ కమిటీ అయినా ఎంతో మేధావులు, మీరు ఏ కమిటీ ఏదైనా తీసుకోండి, ఎంతోమంది మేధావుల కమిటీలు వాళ్ళందరూ చాలా పెద్ద మేధావులు. మనలాంటి సామాన్యులు వాళ్ళ మేధావులు చెప్పినది ఏంటంటే అసలు అమరావతి అనే ప్లేసే వాళ్ళ సజెషన్ లేదు, కానీ ఒక కొందరు నాయకుల స్వార్థం కోసం అక్కడ అమరావతికి తీసుకెళ్లారు. బట్ ఇప్పుడు కూడా అదే నాయకుల స్వార్థం కోసం అక్కడ ఉన్న రైతులను రెచ్చగొడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే హీఈస్ వెరీ క్లియర్, హీస్ ఇంటెన్సిటీ ఈజ్ వెరీ క్లియర్. సో హీ వాంట్ టు డూ జస్టిస్ ఫర్ ఆల్ పీపుల్ ఇన్ ద స్టేట్. సో అలాంటప్పుడు అమరావతిలో ఉన్న రైతులకి నష్టపోతారు, వాళ్ళకి నష్టం చేస్తారా అనేది అయితే అది పచ్చి అబద్ధం. అది కొందరు స్వార్థ నాయకుల ట్రాప్లో రైతులు పడద్దు. సో అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తారు. సో అందుకని అది ఒక రీజన్. మంచిగా సారవంతమైన భూముల్ని మనం క్యాపిటల్స్ కమర్షియల్ క్యాపిటల్ సిటీ కింద కన్వర్ట్ చేస్తే ఇప్పుడు కాదు మన జనరేషన్ కొంత నష్టం ఉంటుంది. జనరేషన్ టు జనరేషన్ కొన్ని తరాలు నష్టపోతాయి. ఎందుకంటే అది ఆ క్యాపిటల్ సిటీతో ఆగదు. ఇప్పుడు హైదరాబాద్ ఒక చిన్న సిటీలో స్టార్ట్ అయ్యి ఎంతో విస్తరించింది. అలాగే సేమ్ రేపు అమరావతి కూడా ఇప్పుడు కాదు ఇప్పుడున్న ఫేజ్లో వెళ్తే ఎన్నో కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. సో అది పెరుగుతూ పోతుంది, అంత మొత్తం కమర్షియల్ అవుతుంది. సో దీన్ని ఆపడం కోసం ఐ థింక్ ఇట్ విల్ రైట్ డెసిషన్. సో ఐఎమ్ విత్ సీఎం జగన్మోహన్ రెడ్డి. తర్వాత ఇంకొక రీజన్ ఏంటంటే ప్రతి ఒక్కరూ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, బట్ అడ్మినిస్ట్రేషన్ ఒకే చోట ఉండాలి అంట. బట్ అడ్మినిస్ట్రేషన్ డివైడ్ చేయడం కూడా అదొక అభివృద్ధి. ఎందుకంటే ఒక హైకోర్టు కర్నూలులో ఉంది అంటే ఐ నో కర్నూలు పీపుల్ తెలుసు ఏంటి హైకోర్టు ఇక్కడ వస్తే ఏం జరుగుతుంది, ఆ సరౌండింగ్ ఏరియాస్ ఎలా ఉంటాయి అక్కడ మొత్తం. ఇప్పుడు హైకోర్టు కర్నూలులో ఉంటే మన జ్యుడిషియల్ రిలేటెడ్ ఒక మంచి ఇన్స్టిట్యూట్ అయినా కర్నూలుకి వెళ్తుంది. తర్వాత ఒక లా కాలేజ్ వచ్చింది మనకి, ఒక లా కాలేజ్ కర్నూలులో వస్తుంది. సో అలా కర్నూలు డెవలప్ అవుతుంది. సో తర్వాత ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్లో ఉంది. ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే బేసిక్ ఇన్వెస్ట్మెంట్ ఏం లేకపోతే మినిమం ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు వైజాగ్లో మనం పరిపాలన తీసుకురావడం స్టార్ట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇటు ఒక రైట్ డెసిషన్. అదే మనకి హైదరాబాద్ అమరావతిలో తీసుకోవాలి అంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. చాలా సంవత్సరాల తర్వాత కానీ అక్కడికి మనం కంపెనీస్ తీసుకోలేము. ఎందుకు అంటే అమరావతి ఏరియాలో అక్కడ ఏమీ లేదు. అన్నీ ఇప్పుడు నువ్వు కన్స్ట్రక్ట్ చేసి తర్వాత అందరిని తీసుకురావాలి అంటే నువ్వు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసి మొత్తం 1 lakh crores అన్నాడు చంద్రబాబు నాయుడు ఎస్టిమేషన్ ప్రకారం 1 lakh crores తెచ్చి పెట్టిన తర్వాత వీ కెన్ బ్రింగ్ ద కంపెనీస్, అప్పుడే డెవలప్మెంట్. అంతవరకు మిగతా ప్రాంతాలు ఏమైపోవాలి. సో ఐ థింక్ వైజాగ్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అండ్ అమరావతి ఈజ్ జ్యుడిషియల్ క్యాపిటల్ అండ్ సారీ అమరావతి ఈజ్ లెజిస్లేటివ్ క్యాపిటల్ అండ్ కంట్రోల్ ఈజ్ జ్యుడిషియల్ క్యాపిటల్. దిస్ ఇస్ ద రైట్ డెసిషన్ అండ్ వీ సపోర్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి డెసిషన్. థ్యాంక్ యూ. నా పేరు మోహన్ రెడ్డి, నేను రాయలసీమ ప్రాంత ఎన్ఆర్ఐ అండి. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయము అభివృద్ధి వికేంద్రీకరణను మేము ఎన్ఆర్ఎస్ తరఫున స్వాగతిస్తున్నామండి. గత ప్రభుత్వము శ్రీకృష్ణ కమిషన్ను పెడచవిన పెట్టేసి ఓకే చాలా సారవంతమైన భూములు కృష్ణా డెల్టానంతా తీసుకొని చాలా హంగామా చేసేసి రైతులకు బలవంతంగా పొలాలు తీసేసుకొని ఓకే ల్యాండ్ పూలింగ్ చేసి అంతా చేసేసుకొని వాళ్ళ స్వలాభం కోసము ఆంధ్ర రాష్ట్రాన్నంతా బలి చేసేసి కేవలం ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం వాళ్ళ స్వలాభాల కోసము గత ప్రభుత్వం చేసిన దాన్ని తప్పును ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంటు వైసీపీ గవర్నమెంటు జీఎన్ రావు కమిషన్ వేసి దాన్ని బాగా అధ్యయనం చేసి అలా లేకోకుండా ఆంధ్రప్రదేశ్ అంతా బాగా అభివృద్ధి చెందాలా, మళ్ళా మన తెలంగాణ విడిపోయినప్పుడు ఎలా అయితే మనం హైదరాబాద్ను కోల్పోయామో ఆ విధంగా కోల్పోకోకుండా
అభివృద్ధిని అంతా వికేంద్రీకరించాలని ప్రస్తుత వైసీపీ గవర్నమెంటు ఒక కమిషన్ని వేసి దాని యొక్క అవుట్పుట్స్తో వాళ్ళు ఎంటైర్ అభివృద్ధిని వికేంద్రీకరించాలని నిర్ణయం తీసుకొని అది వైసీపీ గవర్నమెంట్ మన అనౌన్స్ చేసిందండి. దానిని మేము ఎన్ఆర్ఎస్ తరఫున స్వాగతిస్తున్నాము. సో ఇలా అభివృద్ధి ఈ వికేంద్రీకరణ వల్ల అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెంది ఓకే వలసలు వెళ్ళకోకుండా గ్రామాలు చాలా డెవలప్ అయిపోతాయి. వాళ్ళు పక్కన చిన్న చిన్న టౌన్స్కి వెళ్ళి ఏదైనా అక్కడ వచ్చిన ఫ్యాక్టరీస్ కానీ ఒక విద్యా వ్యవస్థలు వస్తే వాళ్ళ ఊరు నుంచి హ్యాపీగా వెళ్ళేసి కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా తగ్గుతుందండి. సో ఈ విధంగా ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం వల్ల ఏమవుతుందంటే మిగతా ప్రాంతాలన్నీ వివక్షకు అభివృద్ధికి నిర్లక్ష్యపడి చాలా అంటే అక్కడ కూడా మళ్ళా ఒక వ్యతిరేకత భావం ఏర్పడి ఎందుకంటే ఆల్రెడీ రాయలసీమ చాలా కోస్తా ఐ మీన్ అక్కడ శ్రీకాకుళము విజయనగరం జిల్లాలు కూడా చాలా వాళ్ళకు అతివృష్టి మాకు ఇక్కడ రాయలసీమకు వస్తే అనావృష్టి. దీనివల్ల ఏమవుతుందంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగకపోతే మళ్ళీ అక్కడ కూడా మళ్ళా ప్రత్యేక ఉద్యమం స్టార్ట్ అయ్యే సూచనలు కనపడతాయి. ఇలా ఎన్నిసార్లు రాష్ట్రం విడిపోవాలి, రాష్ట్రం విడిపోవడం వల్ల ఖర్చులు పెరుగుతాయి కానీ దానివల్ల ప్రజలకు ఏమీ ఉపయోగం ఉండదు. సో ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంటు జిఎన్ రావు కమిషన్ ద్వారా బోస్టన్ కన్సల్టెన్సీ ద్వారా వాళ్ళు వేసిన కమిటీ ద్వారా తీసుకున్న నిర్ణయాలు ప్రస్తుత గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు చాలా స్వాగతించబడే ఎన్ఆర్ఎస్ తరఫున స్వాగతిస్తున్నాం మేము. సో జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా అక్కడ ఏదో కొంతమంది రైతులు అన్యాయం అయిపోయినారు అలా అని అనుకుంటున్నారు, వాళ్ళకు కూడా న్యాయం చేస్తాడని ఆశిస్తూ జై ఆంధ్రప్రదేశ్, జై జై ఆంధ్రప్రదేశ్. జేఎన్ ఫ్లెక్సిఫుల్ అందరికీ నమస్కారం అండి. నా పేరు సత్య, నేను రాయల్ శ్రీనివాసిని న్యూజెస్లో ఉంటున్నాను. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకున్న వికేంద్రీకరణను స్వాగతిస్తున్నాము. అలాగే శ్రీబాబు ఒప్పందని పాటించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అన్ని ఇన్స్టిట్యూట్స్ని సమానంగా అన్ని ఏరియాస్లో డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కోరుకుంటున్నాను. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్. నేను ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నేను నా పేరు సత్య, నేను రాయలసీమ వాసిని. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకున్న వికేంద్రీకరణానికి స్వాగతిస్తున్నాము. అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ శ్రీబాబు ఒప్పందాన్ని పాటించి అన్ని ఏరియాలు సమానంగా అభివృద్ధి చేస్తామని చెప్పి. నా పేరు తాతారెడ్డి అండి, నాది విశాఖపట్నం, న్యూజెర్సీలో ఉంటాను. డీసెంట్రలైజేషన్ డెవలప్మెంట్కి మేము పాజిటివ్, బికాస్ ఇట్ దిస్ విల్ యునో ఇట్ విల్ ద డెవలప్మెంట్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ యునో అక్రాస్ ద స్టేట్. That's what we support, decentralized way of developing a state. And it's the same way the Jindra Committee and Boston Consulting Committee also said same thing. So we are positive towards the government is taking decentralized entire state of Andhra Pradesh. So Amaravati Raithulu Vishayamlo government anetuvantidi ee vidhamaina nashtam cheyadani మేము భావిస్తున్నాము అన్నారండి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు తాతారెడ్డి అండి, నేను న్యూజెర్సీలో ఉంటాను. మాది విశాఖపట్నం. మళ్ళీ రిపీట్ చేయాలా? అందరికీ నమస్కారం, నేను కార్తిక్, నెల్లూరు జిల్లా నుంచి వచ్చిన ఎన్ఆర్ఐ, న్యూజెర్సీ స్టేట్ నుంచి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అభివృద్ధి వికేంద్రీకరణ గురించి తీసుకున్న డెసిషన్ని స్వాగతిస్తూ ఎన్ఆర్ఐస్ అందరం సపోర్ట్ చేస్తున్నాం. ఇదే విషయంలో జిఎన్ రావు కమిషన్ కానీ బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ కమిషన్ కానీ అభివృద్ధిని వికేంద్రీకరణ చేస్తే అన్ని డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద స్టేట్ డెవలప్ అవుతుందని చెప్పి చెప్పడం, ఆ డెసిషన్ని రీసెర్చ్ని అందరం సపోర్ట్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ అమరావతి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గవర్నమెంట్ న్యాయం చేస్తుంది అని నమ్ముతున్నాము. అందరి బాగోగుల్లోనూ గవర్నమెంట్ పాలు పంచుకుంటుంది, అందరి డెవలప్మెంట్లోనూ గవర్నమెంట్ ఈ పర్టికులర్ డెసిషన్ని అందరికీ అనుకూలంగా ఈ డెసిషన్ ఉంటుందని మేము భావిస్తూ ఈ అభివృద్ధిని వికేంద్రీకరణ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ డెసిషన్ని సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. హలో,
సార్, నా పేరు అశోక్ అండి, యూదర్సి యూదర్సి ఎన్ఆర్ఐని. సో ఈ మూడు క్యాపిటల్స్ విషయం చూస్తున్నాం మనము అందరూ. జగన్ గారు ప్రతిపాదించిన ఈ మూడు రాజధానుల ప్రతిపాదన, మరి అభివృద్ధి వికేంద్రీకరణ, ఇవన్నీ మనం రోజు చూస్తున్నాము. సో మనం అన్నీ తీసుకెళ్ళి హైదరాబాద్లో అన్నీ పెట్టడం వల్లే స్టేట్ డివైడ్ అయినప్పుడు మనకు చాలా గొడవలు జరిగాయి. సో అలాంటి ఇబ్బందులు జరగకుండా ఇప్పుడు మనకి ఒక ఆప్షన్ వచ్చింది. సో మనమందరూ ఈ అభివృద్ధి వికేంద్రీకరణకి సపోర్ట్ చేసి, సో ఆ వికేంద్రీకరణ చేయాలని చేస్తారని కోరుకుంటున్నాము. నేను ఎన్ఆర్ఐల అందరి తరఫున ఈ అభివృద్ధి వికేంద్రీకరణకి మేము కూడా మాకు తోచిన సహాయం చేస్తాము. సో ఇలా చేయాలి అని మేమందరూ కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. నా పేరు సహదేవ్ రెడ్డి అండి, నేను చిత్తూరు జిల్లా నుంచి రావు గారి కమిషను, ఇంకా పోస్టింగ్ కమిషను వాళ్ళ రిపోర్ట్ని సపోర్ట్ చేస్తున్నాను. అదే ఐ థింక్ సీఎం జగన్ గారు కూడా అదే ఐ థింక్ హీస్ గోయింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. మనం ఇంతకుముందు ఆల్రెడీ వీ హ్యాడ్ ప్రాబ్లమ్ బికాస్ వీ డివైడెడ్ ఇన్ టు టూ స్టేట్స్ బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ కాన్సన్ట్రేట్ ఇన్ హైదరాబాద్. సో దే స్టార్ట్ ఫైటింగ్ అండ్ సో ఇప్పుడు మళ్ళీ ఎవ్రీథింగ్ అమరావతిలో పెడితే మళ్ళీ ఇంకొక రెండు ముక్కలో మూడు ముక్కలు అవుతుందేమో. సో దీన్ని ఆలోచించుకొని మేబీ డీసెంట్రలైజ్ చేయాలి. డీసెంట్రలైజ్ నాట్ ఓన్లీ ద గవర్నెన్స్ ఆల్సో డెవలప్మెంట్ కూడా డీసెంట్రలైజ్ చేస్తారనేసి ఓన్లీ త్రీ డిస్ట్రిక్ట్లో పెట్టారు కాబట్టి ఆ త్రీ డిస్ట్రిక్ట్నే పైన కాన్సన్ట్రేట్ చేయకుండా ప్రాబ్లీ అన్ని ఆల్ డిస్ట్రిక్ట్స్కి డెవలప్మెంట్ ఉండేటట్టుగా జగన్ గారు చేస్తారనేసి మనం మా నమ్మకంతోనే ప్రాబ్లీ ఐ సపోర్ట్ హిజ్ డెసిషన్ అండ్ ఐ సపోర్ట్ ద బోత్ ద రిపోర్ట్స్ ఫ్రమ్ జిఎన్ రావు యాజ్ వెల్ యాజ్ భాషణ కమిషన్. థ్యాంక్ యూ. నా పేరు కృష్ణమోహన్ అండి, రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చిన ఎన్ఆర్ఐని. మన ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం, మూడు ప్రాంతాలు అభివృద్ధి చేయాలని తీసుకున్న నిర్ణయము చాలా స్వాగతించాల్సిన విషయము. రాష్ట్రం అంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందినట్లు, బహుప్రాంత అభివృద్ధి అనేది చాలా దుర్బుద్ధితో కూడిన విషయము. అండ్ మనం 2014 సంవత్సరంలో జరిగిన తెలంగాణ నుంచి మనం వెళ్ళిపోయి కూడా పాఠాలు గుణపాఠం నేర్చుకోవట్లేదు. కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని మన జిఎన్ రావు గారి కమిటీ తరఫున తీసుకున్న నిర్ణయాలు స్వాగతించాల్సిన విషయము. అండ్ నా ఉద్దేశంలో ప్రతి తెలుగువాడు గర్వించాల్సిన విషయము, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అంతా అభివృద్ధి చేస్తున్నారు అంటే దాన్ని ప్రోత్సహించాల్సిన విషయము. దాంట్లో ఏమాత్రము దుర్బుద్ధి కానీ ఆయన స్వలాభం కానీ లేదు. కాబట్టి ఇది మనం ఎన్ఆర్ఎస్ తరఫున, తెలుగు ఎన్ఆర్ఎస్ తరఫున మనము సపోర్ట్ చేయాలనేసి అందరినీ కోరుతున్నాం. నా పేరు జయరామ్ రెడ్డి, ప్రకాశం జిల్లా నుంచి అండి. టుడే లైక్ మన సీఎం గారు జగన్ గారు తీసుకున్న ఇన్నోవేటివ్ ఐడియా, ఇంతకుముందు పాస్ట్లో ఏ సీఎం ఐడియా రాకుండా టుడే మన సీఎం గారు తీసుకున్న డెసిషన్ లైక్ నాట్ టు ఈక్వల్లీ డెవలప్ ద స్టేట్ విత్ మల్టిపుల్ క్యాపిటల్స్ అనేది ఇట్స్ ఏ న్యూ కైండ్ ఆఫ్ లైక్ నా ఇన్నోవేటివ్ ఐడియా. దిస్ ఈజ్ ఎవ్రీవన్ హ్యాస్ టు సపోర్ట్ దట్ వే లైక్ నో హోల్ స్టేట్ విల్ డెవలప్ ఈక్వల్లీ, ఎవ్రీవన్ విల్ బీ మోర్ లైక్ హ్యాపీ డౌన్ ద లైన్. సో ఇంతకుముందు పాస్ట్ 50 ఇయర్స్ నుంచి లైక్ ఏ చీఫ్ మినిస్టర్ వచ్చినా ఎక్కడో అక్కడ హైదరాబాద్ లేదా అమరావతి కావచ్చు లేదా స్పెసిఫిక్ ప్లేసుల్లో డెవలప్మెంట్ అనేది అంతో ఇంత చేశారు జరిగింది. బట్ రాష్ట్రం అంతా కానీ అన్ని వర్గాలకు కానీ అన్ని సెక్షన్స్కి కానీ అది సక్రమంగా చేయలేదు. అందువల్ల స్టిల్ టుడే వీఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్, అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, లైక్ అన్ఈక్వల్గా చూడటం కావచ్చు, ఓవరాల్గా డెవలప్మెంట్ అప్లిప్మెంట్ అనేది లేకుండా పోయింది లాస్ట్ 50 ఇయర్స్లో. టుడే ఈ ఇన్నోవేటివ్ ఐడియా అనేది ఒక యంగ్ సీఎం ఆర్ జగన్ గారికి వచ్చిందంటే అది అందరూ స్వాగతించాలి, సపోర్ట్ చేయాలి, మనం ముందుకు వెళ్ళాలి, వెనక చూడకూడదు. ఫాస్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపెండ్ ఇన్ లాస్ట్ 50 ఇయర్స్ ఇట్స్ ఓవర్. బట్ దిస్ ఇన్నోవేటివ్ ఐడియాని, డీసెంట్రలైజేషన్ని వీ హ్యావ్ టు సపోర్ట్, ఎవ్రీవన్ హ్యాస్ టు సపోర్ట్. దట్స్ వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్ ఆఫ్ యూ. నా పేరు రాజేంద్ర అండి, న్యూ జెర్సీ ఎన్ఆర్ఐ అండి. మేము గుంటూరు వాస్తవ్యులము. బట్ మన అనాదిగా ఒకే ప్రాంతం అభివృద్ధి చెందడంలో ఎటువంటి నష్టాలు జరిగినాయో మనం హైదరాబాదు పోవటం వలన మనం అందరం చూసాము. సో అలాంటి మిస్టేక్స్ మళ్ళీ చేయకుండా అభివృద్ధి వికేంద్రీకరణ అనేది స్వాగతించవలసిన నిర్ణయము. దీనికి సందర్భంగా మేము చెప్పేది అంటే వీ డోంట్ మైండ్ గుంటూరు క్యాపిటల్గా లైక్ అసెంబ్లీ క్యాపిటల్గా ఉంచేసి అన్ని ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటే ఇది అందరూ అన్ని ప్రాంతాల వాళ్ళు స్వాగతించాల్సిన విషయము. రాష్ట్ర ప్రభుత్వానికి అందరూ సపోర్ట్ చేయాలి ఇటువంటి నిర్ణయాలకి.
ఈ విధంగా నేను రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి సపోర్ట్ చేస్తామని ఎన్ఆర్ఐల ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు మోహన్ రెడ్డి, నేను రాయలసీమ ప్రాంత ఎన్ఆర్ఐని అండి. ఇప్పుడు 50 ఏళ్ళ నుంచి చూస్తూనే, అంటే పెద్దలు చెప్తుంటే వింటూనే ఉన్నాము, ఈ రాయలసీమ ప్రాంతం మోసపోతూనే ఉంది. శ్రీబాగ్ కమిషన్ చెప్పినప్పుడు అప్పుడు ఏదో క్యాపిటలో లేకపోతే రాష్ట్ర హైకోర్టు ఇస్తామని చెప్తుంటారు, అప్పుడు ఇవ్వలేదు, అప్పుడు మోసమే, ప్రతిసారి మోసం జరుగుతూనే ఉంది. రాజశేఖర్ వచ్చినప్పుడు కూడా మా ప్రాంతాన్ని డెవలప్ చేశారు, కానీ బట్ మళ్ళీ కరువు ప్రాంతం కాబట్టి మాకేమీ డెవలప్మెంట్గా అంత కడప తప్ప మిగతా ప్రాంతాల్లో అక్కడ కూడా డెవలప్ కాలేకపోయినాయి. ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసము డిసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ ఏపీ తీసుకుని వచ్చి అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసము ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాము. అదేవిధంగా హైకోర్టు వచ్చేసి కర్నూలులో పెట్టడము, సో డెవలప్మెంట్ జరుగుతుంది. అదేవిధంగా సెంట్రల్ నుంచి వచ్చే సంస్థలు కానీ లేకపోతే ఇతర పెట్టుబడులు కానీ ఈ విధంగా డీసెంట్రలైజ్ చేస్తే అన్ని ప్రాంతాలకు కూడా వెళ్ళే ఇండస్ట్రియలిస్ట్ కానీ వాళ్ళు మొగ్గు చూపుతారు. సో మేము ఎన్ఆర్ఐ వాళ్ళ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. రెడ్డి, నేను విశాఖపట్నం వాసేవండి. విశాఖపట్నం వన్ ఆఫ్ ది క్యాపిటల్గా జగన్మోహన్ రెడ్డి గారు